మాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ దగ్గర నివాసం ఉంటుంటాను. ఈరోజు నేను మన ప్రేక్షకులకు ఈ వీడియో ద్వారా గురుగ్రహము, అదే బృహస్పతి గ్రహము అని కూడా అంటుంటాము, ఇంగ్లీష్లో జూపిటర్ అని కూడా అంటుంటారు కదా, ఆ గురుగ్రహం యొక్క విశిష్టత ఏమిటి, ఆ గురువు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు, గురుగ్రహం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము గురుగ్రహ లక్షణాలు, మళ్ళా గురుగ్రహ కారకత్వాలు, అంటే గురువుకు ఏ పనులు చేయడానికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకొని ఒక ప్రాథమికమైనటువంటి అవగాహనకు వద్దాము. ముందుగా బృహస్పతికి ఇందాక నేను చెప్పినట్టుగా గురువు అని ఇంకొక పేరు కూడా ఉంటుంది. ఈయన సనాతన సాంప్రదాయం ప్రకారం, హిందూ గ్రంథాల ప్రకారము, హిందూ పురాణాల ప్రకారము ఈయన దేవతలకు గురువు. సౌరమండలంలో, అంటే ఈ సూర్యమండలంలో అత్యంత పెద్ద గ్రహము, సాధారణమైనటువంటి ఇతర గ్రహాలంటే కూడా 2.5 రెట్లు ఎక్కువగా బరువు ఉండేటువంటి గ్రహము ఈ బృహస్పతి గ్రహం. ఈయన లక్షణాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ గ్రహము శుభగ్రహము, ఇందాక నేను చెప్పినట్టుగా చాలా పెద్ద గ్రహము, సత్వగుణము కలిగినటువంటి గ్రహం. ఈ బృహస్పతి సత్వగుణం కలవాడు. అలాగే పురుష గ్రహము, బ్రాహ్మణ తత్వాన్ని కలిగినటువంటి గ్రహము, పసుపు వర్ణము బంగారము వర్ణము కలిగినటువంటి వాడు బృహస్పతి. ఈయన తత్వము ఆకాశతత్వం, అంటే ఎంత అనేది ఇన్ఫినిటీ అంటారు కదా, అలా ఆకాశతత్వం ఈయన యొక్క మానసిక స్థితి. ఈయన ఈ తత్వము ఆకాశతత్వం. అలాగే ఈశాన్యానికి అధిపతి, ఈయన ఈశాన్య దిశలో ఉంటాడు బృహస్పతి. హేమంత ఋతువుకు అధికారి ఈయన. అన్నిటినీ మించి మనం సామాన్యంగా జాతకం పరిశీలించుకున్నప్పుడు నాకు ధనం ఎలా ఉంది, ధనం ఎలా ఉంది అని చెప్పి అంటుంటారు. ఈ గురుగ్రహము ధనస్థానానికి కూడా అధిపతి, ఈశాన్యంలో ఉంటాడు, ధనస్థానానికి అధిపతి. అలాగే తీపి రుచికి అధిపతి. ద్విపాది అంటే 2 కాళ్ళు ఉండేటువంటి ఒక గ్రహము. జ్ఞానతత్వం, ఈయన యొక్క తత్వము జ్ఞానం, అంటే క్రూరం కాదు, జ్ఞానతత్వం. తర్వాత ఈయన మంత్రి కూడా బృహస్పతి మంత్రి. మానవ శరీరంలో రకరకాలైనటువంటి ధాతువులు ఉంటాయి, ఒక్కొక్క ధాతువుకు ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటాడు. ఈ బృహస్పతి మన శరీరంలో క్రొవ్వు అంటే ఫ్యాట్ అంటారు కదా, అలాంటి దానికి ఈయన అధిపతి. బంగారము స్వర్ణము అనేటువంటి లోహానికి కూడా గురువు అధిపతిగా ఉన్నాడు. ఈ బృహస్పతి లేదా గురువుకు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర అనే నక్షత్రాలకు ఈయన అధిపతి. అందువల్లనే ఈ పునర్వసు లేదా విశాఖ లేదా పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురుమహర్దశలో పుడుతూ ఉంటారు. ఈయనకు స్వక్షేత్రాలు, అంటే ఈయన నివాసం ఉండేటువంటి క్షేత్రాలు, మనకున్నటువంటి 12 రాసుల్లో 12 రాసుల్లో ధనుర్మీన ద్వయోర్ మంత్రి, మంత్రి అనేది కూడా ఈయనకు పేరు. గ్రహాలకు ప్రతి గ్రహానికి కూడా గ్రహం మనము చదివినట్టయితే ఆ గ్రహ నిఘంటువు అనేటువంటిది మనం కనుక చదివినట్టయితే తెలుస్తుంది. ఒక్కొక్క గ్రహానికి అనేక పేర్లు ఉంటాయి. ఉదాహరణకు శనికి మందుడు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. ఆ విధంగా బృహస్పతికి గురువు, మంత్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ బృహస్పతి అందువల్ల పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ గురుమహర్దశలో పుడుతూ ఉంటారు. ధనుస్సు మీనం అనేటువంటి ఈ రాశులకు ఈయన అధిపతి. గురుదశ 16 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కొక్క దశ కొంతకాలం మనకు ఈ విధంగా, ఇప్పుడు సూర్యుడంటే 6 సంవత్సరాలని, చంద్రుడంటే 10 సంవత్సరాలని, ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని ఏళ్ళు మనకు ఉంటుంది. అలాగే గురుగ్రహము మనకు గురుమహర్దశ వచ్చినప్పుడు 16 సంవత్సరాలు ఉంటుంది ఈ గురుమహర్దశ. ఈ
మనము చాలామంది జ్యోతిష్కులను సంప్రదించి అడుగుతుంటారు, అయ్యా నాకు గురు మహర్దశ జరుగుతుంది, ఏ రత్నం పెట్టుకోవాలి అని, ఏ రాయి పెట్టుకోవాలి అని అడుగుతుంటారు. రాళ్ళు పెట్టుకోకండి, రత్నాలు పెట్టుకోండి. నవరత్నాలు, నవరాళ్ళు కాదు, నవరత్నాలు. ఆ నవరత్నాల్లో పుష్యరాగము అనేటువంటి రత్నాన్ని ధరించినట్టయితే ఈ గురు దశకు సంబంధించింది, గురువుకు సంబంధించినటువంటి రత్నము ఆ ఈ పుష్యరాగం. ఈయన ధనుస్సుకు మీనానికి గురువు అధిపతి. అలాగే ఈయనకు ఉచ్చరాశి కర్కాటక రాశి, నీచరాశి మకర రాశి. ఉచ్చరాశిలో ఉన్నప్పుడు ఆ గ్రహము సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. స్వక్షేత్రమే ఉచ్చరాశి అయితే సంపూర్ణమైన 100% తన యొక్క ఫలితాన్ని అంతా ఆ గ్రహం ఇస్తుంటుంది. అదేవిధంగా నీచరాశి మకర రాశి, ఈ గురుగ్రహానికి నీచర రాశి మకర రాశి అంటే అత్యంత తక్కువ స్థాయిలో ఉంటుంది గ్రహం అక్కడ ఉన్నప్పుడు. అందువల్ల ఎటువంటి ఫలితాన్ని కూడా, నీచలో ఉన్నటువంటి గ్రహము ఎటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వలేదు. మూల త్రికోణ స్థాయి లేదా మూల త్రికోణ రాశి గురుగ్రహానికి ధనుస్సు. మూల త్రికోణంలో ఆ గ్రహం కనుక ఉన్నట్టయితే 3/4 అంటే 1/3 ఫలితాన్ని మాత్రమే, తనకు 100% శక్తి ఉందని అనుకుంటే 1/3 శక్తిని మాత్రమే తను ఇవ్వగలుగుతుంది. తర్వాత మిత్రగ్రహాలు, చంద్రుడు కుజుడు ఈ గురుగ్రహానికి మిత్రగ్రహాలు. ఈయన శత్రుగ్రహాలైనటువంటివి బుధ శుక్రగ్రహాలు శత్రుగ్రహాలు, అలాగే రవి శని వీళ్ళిద్దరు కూడా సమగ్రహాలు, అంటే వాళ్ళు ఈక్వల్స్. ఈ విధంగా ఈ గురుగ్రహం యొక్క లక్షణాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఈ గురువు వేటికి కారకుడు అనేటువంటి విషయాన్ని కూడా కొంత తెలుసుకుందాం. ముఖ్యంగా ధనకారకుడు గురువు, ఆ తర్వాత విద్య, ఉన్నత విద్య, ప్రత్యేకించి ఉన్నత విద్యకు కారకుడు బృహస్పతి గురువు. అలాగే సంతాన కారకుడు పుత్రుడు, జ్యేష్ఠ భ్రాత అంటే అన్న. అన్న అనేటువంటిది మనకు, మన అన్నల తమ్ముడు బాగా ఉన్నారా, మన అన్న ప్రత్యేకించి బాగా ఉన్నాడా, ఎలా ఉన్నాడంటే గురుగ్రహాన్ని చూసినట్టయితే మనకు కొంత అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దేహదారుఢ్యం, దేహ పుష్టి, బుద్ధి, అర్థ సంపద అంటే ధనం, యజ్ఞము, కీర్తి, ఇల్లు, స్వగృహం. నేను గృహం కడతానా లేదా అని చాలాసార్లు స్వగృహం ఉందా లేదా నాకు అని అడుగుతుంటారు. అప్పుడు మనం గురుగ్రహాన్ని పరిశీలించవలసి వస్తుంది, ఎందుకంటే గురుగ్రహము దీనికి కూడా కారకుడు. అలాగే బంగారము, శస్త్రము, మెదడు, జ్యోతిష్యము, వేదశాస్త్రము, శబ్దశాస్త్రము, వాహన శాస్త్రము, ఐశ్వర్యము, బంధువృద్ధి. బాగా గురువు ఉచ్చస్థితిలో ఉన్నట్టయితే, స్వక్షేత్రములోండి ఉచ్చస్థితిలో ఉంటే చాలామంది బంధువులు కూడా ఉంటారు అలాంటి జాతకుడికి. బంధువృద్ధి, దయ, దాక్షిణ్యము, ధర్మము, దైవభక్తి, ఇలా వీటన్నిటికి కూడా బృహస్పతి లేదా గురువు కారణము. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. వస్త్రాలు, ముఖ్యంగా ఒకడొకడికి మంచి వస్త్రయోగం ఉంటుంది. వాడు ఎక్కడున్నా కూడా నీట్గా గంజిపడినటువంటి తెల్లటి ప్యాంటు, తెల్లటి షర్టు వేసుకొని తిరుగుతుంటాడు. అలాంటి వాడికి ఏమిటంటే బహుశా బృహస్పతి ఉన్నత స్థితిలో ఉన్నాడేమో, అటువంటి వస్త్రయోగము. తర్వాత తర్క మీమాంస శాస్త్రము, మంచి వాగ్ధోరణి. ఉపన్యాసకులు ఉంటారు కొంతమంది, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, లేదా మనం బయట చూస్తుంటాం అనేక చాలా గొప్పగా మాట్లాడేటువంటి నాయకులు, ఇలాంటి వాళ్లకు అటువంటి వాగ్ధాటి రావడానికి కారణము బృహస్పతి యొక్క ఉన్నత స్థితి ఆ జాతకంలో. అలాగే నృప సన్మానం అంటే రాజుల సన్మానం. కొంతమంది ఏమి చేశారో లేదో తెలియదు కానీ వాళ్లకు పద్మశ్రీలు, పద్మభూషణలు వస్తుంటాయి, రాజ్యాధికారాలు వస్తుంటాయి, రాజ్య నాయకులు, రాజకీయ నాయకులు వాళ్ళని గౌరవిస్తుంటారు, నృప సన్మానాలు జరుగుతుంటాయి. ఇలాంటి నృప సన్మానాలు ఇలాంటివి జరగడానికి కారణము మరలా బృహస్పతి యొక్క ఉన్నత స్థితి. అదేవిధంగా వెండి లోహానికి, తర్వాత బ్రాహ్మణుల యొక్క ఔన్నత్యానికి కూడా బృహస్పతి గ్రహమే కారణమని కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జ్ఞానము, కోశాగారం, ధనాధికారిగా ఉండాలంటే బృహస్పతి ఉన్నత స్థితిలో ఉంటే అలాంటి వాడు ఒక ధనానికి అధిపతిగా, ధనాధికారానికి లేకుంటే ట్రెజరీ హెడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత మంచి వేదాంత జ్ఞాని అవుతాడు, దైవభక్తి బాగా ఉంటుంది.
ఇవి బృహస్పతి యొక్క లేదా గురువు యొక్క లక్షణాలు. ఇవి కాక ఈ బృహస్పతి మన శరీరంలో ఇందాక నేను చెప్పాను కొవ్వు అనేటువంటి ఆ ధాతువుకు ఈయన కారణము. అలాగే మన ఊరు ఊరు అంటే తొడల భాగాన్ని కూడా ఈయన నియంత్రిస్తాడు. అగ్నిమాంద్యం అంటే అజీర్తి అంటారు కదా, మనకు జీర్ణశక్తి అజీర్తి ఇలాంటి వాటికి కూడా మన జీర్ణశక్తికి సంబంధించి బృహస్పతి అధికారి. దంతములు పళ్ళ కూడా ఆయనే అధికారి. రక్తము శరీరంలో బాగా రక్తం ఉండాలి, లేదా రక్తానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏవైనా వచ్చాయి అని అనిపించినప్పుడు ఈ బృహస్పతి యొక్క ఏమిటి స్థితి ఏమిటి ఎలా ఉందనేది కూడా మనము పరిశీలించాల్సి వస్తుంది. అలాగే పిత్తాశయము, రక్తనాళాలు, ఈ విధంగా అనేకములైనటువంటి విషయాలకు ఈ గురువు అధిపతిగా ఉన్నాడు. ఇంకా వృత్తి విషయానికి వచ్చినట్టయితే బృహస్పతి నేను ఇందాక చెప్పాను విద్యా కారకుడు అని చెప్పి, ఈయన కొన్ని రకాలైనటువంటి వృత్తులకు కూడా కారకుడయ్యాడు. ఉదాహరణకు బ్రాహ్మణ వృత్తి, పాండిత్యము, చాలామంది చూస్తుంటాం పండితులు వస్తుంటారు, చాలామంది ప్రవచనాలు ఇస్తుంటారు, అలాంటి వాళ్లకు బృహస్పతి తప్పకుండా ఉన్నత స్థితిలో ఉంటాడు. అలాగే ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించే వాళ్ళకు కూడా బృహస్పతి యొక్క గ్రహం యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా వృత్తుల విషయంలో కూడా ఈయన బృహస్పతికి కారకత్వాలు ఉన్నాయి. ఈ విధంగా బృహస్పతి అనేక విషయాలకు అధికారం చెప్పాం కదా. వ్యాపార విషయంలో ఒకవేళ మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే మనకు బృహస్పతి ఉన్నత స్థితిలో ఉంటే కనుక ఆహార పదార్థాలకు సంబంధించినటువంటిది నెయ్యి లేదా నూనెలు, పాలు, వెన్న ఇలాంటి వస్తువుల వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బృహస్పతి ఉన్నత స్థితిలో ఉంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాంతోపాటు బృహస్పతికి ముఖ్యమైనటువంటి ధాన్యము శనగలు, బొబ్బర్లు అంటారు, బొబ్బర్లు కాదు శనగలు, శనగలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి ఈ బృహస్పతికి. అలాగే పనసకాయలు, దబ్బకాయలు ఇలాంటి వాటికి కూడా కారకత్వం వహిస్తాడు. కళాశాలలు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈయన హెడ్గా ఉన్నాడు. వైద్యులు, లాయర్లు, పూజారులు ఇలా ఒక్కటేమిటి అనేక విషయాలకు ఈ బృహస్పతి కారకత్వం వహిస్తాడు. ఈ విధంగా ఈ బృహస్పతి ఏ ఏ విషయాలకు అధిపతిగా ఉంటాడో తెలుసుకున్నాం. ఇప్పుడు స్థూలంగా ఈ బృహస్పతి ఏ ఏ మనకున్నటువంటి 12 రాశులలో లగ్నం మొదలుకొని ద్వాదశ స్థానం వరకు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటిది స్థూలంగా ముందు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బృహస్పతి లగ్నంలో ఉన్నట్టయితే మంచి సౌందర్యవంతుడు, అదృష్టవంతుడు, సంతానవంతుడు అవుతాడు ఆ జాతకుడు. అలాగే బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉంటే మంచి వాక్కు కలవాడు, భోజన ప్రియుడు, విద్యావంతుడు, ధనవంతుడు కూడా అయ్యే అవకాశం ఉంటుంది బృహస్పతి రెండవ స్థానంలో ఉంటే. అలా కాకుండా మూడవ స్థానంలో ఉంటే కాస్త కష్టజీవిగా ఉంటాడు అటువంటి జాతకుడు. తర్వాత మంచి ఉన్నతమైనటువంటి పేరు కలిగినటువంటి సోదరులు ఉండే అవకాశం ఉంది ఆయనకు. తర్వాత చతుర్థ భావం అంటే మాతృభావంలో కనుక ఈ గురువు ఉన్నట్టయితే సుఖజీవి, అటువంటి వాడికి మాతృ సౌఖ్యం అంటే తల్లి ప్రేమ ఎక్కువగా ఉండడము ఇలాంటివి జరుగుతాయి. తర్వాత పంచమ స్థానంలో గురువు ఉన్నట్టయితే పుత్రులతో స్నేహము, పుత్రులతో అభిమానము ఎక్కువగా ఉంటుంది, వాళ్లతో అనుబంధం కూడా ఎక్కువగా ఉంటుంది. షష్టమ స్థానంలో గురువు ఉన్నట్టయితే నిరుత్సాహి, అగౌరవము పొందేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ గురువు. అంటే గురువు శుభగ్రహం అయినప్పటికీ తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా ఆ గ్రహాన్ని ఎవరు చూస్తున్నారు, ఆ గ్రహానికి దృష్టి అంటే ఏ గ్రహాల దృష్టి ఉంది, తర్వాత తను ఎక్కడ కేంద్రంలో ఉన్నాడా, కోణంలో ఉన్నాడా, ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేటువంటి వాటి ఆధారంగా కూడా గురువు యొక్క ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా గురువు సప్తమ స్థానంలో అంటే కళత్ర స్థానంలో కనుక ఉన్నట్టయితే చాలా ఉదార స్వభావుడుగా ఉంటాడు అటువంటి జాతకుడు. తర్వాత మంచి అందమైనటువంటి భార్య, సౌశీల్యవతైనటువంటి భార్య దొరికేటువంటి అవకాశము ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో కనుక గురువు ఉంటే ఇతనికి కాస్త దరిద్రం పట్టే అవకాశము, బీదరికం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ఎప్పుడు గురువు అష్టమ స్థానంలో ఉన్నట్టయితే. ఇది రాశితో సంబంధం లేకుండా సాధారణంగా ఈ గ్రహం అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నవమ స్థానంలో అంటే 9వ ఇంట్లో కనుక
గురువు ఉన్నట్టయితే మంచి ఖ్యాతిని పొందుతాడు, మంత్రి పదవిని పొందటము, ఉన్నతమైనటువంటి సంతానాన్ని పొందడము ఇలాంటిది కూడా కలుగుతుంది గురువు నవమ స్థానం అంటే తొమ్మిదవ ఇంట ఉంటే. తర్వాత గురువు పదవ ఇంట ఉన్నట్టయితే రుజువర్తనుడు అంటే మంచి ప్రవర్తన ఉండేటువంటి వాడుగా ఉంటాడు అటువంటి జాతకుడు, బాగా ధనమున్నవాడు, బహు ధనవంతుడు, రాజకీయ నాయకులకు మిత్రుడుగా ఉండే అవకాశం కూడా ఉంది ఈ పదవ స్థానంగా. పదవ స్థానం ఉద్యోగ రాజ్యస్థానం. ఆ ఉద్యోగ రాజ్యస్థానంలో కనుక బృహస్పతి ఉన్నట్టయితే దానివలన రాజకీయ నాయకుల ప్రాబల్యం కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది అటువంటి జాతకుడికి. తర్వాత ఏకాదశ స్థానం అంటే పదకొండవ స్థానంలో ఉంటే కనుక ఇది లాభస్థానము. ఇక్కడ ఉన్నటువంటి గురుగ్రహం కనుక ఉన్నట్టయితే అది శుభగ్రహంగా ఉండి మిగతా గ్రహాల యొక్క ఎలాంటి ఇది ఉంది, దృష్టి ఉంది, మిగతా గ్రహాల కలయిక ఎలా ఉంది ఇవన్నీ చూసినప్పుడు ఈ ఏకాదశ స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే మంచి ధనవంతుడు, వ్యాపారంలో ఎక్కువగా అభివృద్ధిని పొంది లాభాలను కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది అట్లాంటి జాతకుడు. తర్వాత ద్వాదశ స్థానము, పన్నెండవ స్థానము వ్యయస్థానము. ఈ వ్యయస్థానములో కనుక గురువు ఉంటే వ్యయం చేస్తాడు, కానీ వ్యయం శుభకార్యాలకు, మంచి పనులకు, ఏదో దేవాలయాలు కట్టించడము లేదా ఒక మంచి డొనేషన్స్ ఇవ్వడము లేదా గోశాలలు నిర్మాణం చేయడము ఇలాంటి శుభకార్యాలు చేస్తూ ఉన్నతమైనటువంటి పనులు చేస్తూ ఆ డబ్బును వృథా కాకుండా సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తాడు గురువు ద్వాదశ స్థానంలో కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా ఇప్పుడు మనము ఈ గురువు యొక్క ప్రభావం ఏమిటి, గురువు యొక్క లక్షణాలు ఏమిటి, ఈ గురువు ఎటువంటి శుభాన్ని చేయగలుగుతాడు, ఎటువంటి ఇబ్బందులు కల్పిస్తాడు అనేటువంటిది నేను సూక్ష్మంగా మనకు తెలియచెప్పే ప్రయత్నం చేశాను. తర్వాత మనం ఇప్పుడు ఒక్కొక్క రాశిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము సింహరాశి మీద అంటే సింహ లగ్నంలో జన్మించిన వాళ్లకు గురుగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం పరిశీలిస్తున్నటువంటి జాతము సింహలగ్నంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క జాతకం. సింహలగ్నానికి అధిపతి రవి. ఈ రవి గురువుకు సమగ్రహం. తర్వాత ఇది లగ్నం కాబట్టి కేంద్ర మరియు కోణస్థానం కూడా. ఇక్కడ గురువుకి ఎలాంటి అశుభము లేదు, శత్రుగ్రహం కాదు, నీచస్థితి కాదు, అందువల్ల చక్కటి ఫలితాన్ని ఇస్తాడు. ఇటువంటి లగ్నంలో పుట్టినటువంటి జాతకుడు సాధారణమైనటువంటి అందమైనటువంటి శరీరాన్ని, ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాడు. సుఖ దుఃఖాలన్నీ కూడా సమానంగా తీసుకునేటువంటి మానసిక స్థితిలో ఉంటాడు ఈ సింహ లగ్నంలో గురువు ఉన్నప్పుడు పుట్టినటువంటి జాతకుడు. ఈ సింహలగ్న జాతకునికి ద్వితీయ స్థానము కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. ఇది ధనస్థానము, కుటుంబ స్థానము, దీనికి అధిపతి బుధుడు. ఈ బుధుడు గురువుకు బుధుడు శత్రువు, అందువల్ల ధనస్థానాధిపతి అయినా కుటుంబ స్థానాధిపతి అయినా కూడా అది శత్రుక్షేత్రం కావడం వలన ఎక్కువ ఫలితాన్ని ఇవ్వలేక సాధారణమైనటువంటి ధనాన్ని, కుటుంబ సంబంధాలను, ధనం ద్వితీయం, ధన వాక్ విత్తం కుటుంబం నేత్ర సౌమికం అని చెప్పి మనకు ఈ లగ్న కారకత్వాలు, రాశి కారకత్వాలు, లగ్న కారకత్వాలు ఇలాంటివి మనం చదివినప్పుడు ఏ భావానికి భావకారకత్వాలు ఇవన్నీ చదివినప్పుడు మనకు ఏ భావములు ద్వితీయంలో ఆ ద్వితీయ స్థానానికి ఏమేమి కారకత్వాలు ఉన్నాయని చూస్తే ఇది కుటుంబ స్థానం కూడా అవుతుంది. ఈ కుటుంబ స్థానములో బుధుడు బుధక్షేత్రం అవ్వడం వల్ల, శత్రుక్షేత్రం అవ్వడం వల్ల గురువు సంపూర్ణ ఫలితాలు ఇవ్వలేడు, కానీ తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత తృతీయము భ్రాతృస్థానము తులారాశి. ఈ తులారాశికి శుక్రుడు అధిపతి. ఈ గురువుకు శుక్రుడితో శత్రుత్వం. ఎప్పుడైతే శత్రుస్థానం అవుతుందో ఇది, అన్నదమ్ములతో సంబంధాలు గొప్పగా ఉండవు, కాస్త వైరం కలహాలు కూడా ఉంటాయి. కాకపోతే శుభగ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి కలహాలను కల్పించడు,
ఆ క్షేత్రం యొక్క ప్రభావం వలన గురువు అలా ప్రవర్తిస్తున్నాడే కానీ గురువు యొక్క సహజ లక్షణం కాదు అది. అందువల్ల వైరం ఉంటుంది, అది చాలా తీవ్రంగా ఉండదు, ఏదో అప్పుడప్పుడు గొడవలు ఘర్షణలు లాంటివి జరుగుతూ ఉండవచ్చు. తర్వాత చతుర్థము మాతృస్థానము వృశ్చిక రాశి. ఇది చతుర్థం అనగానే ఇది కేంద్రస్థానము, పైగా వృశ్చిక రాశి కాబట్టి కుజుడధిపతి, కుజుడు మిత్రగ్రహం. ఎప్పుడైతే కేంద్రములో ఉంటూ మిత్రక్షేత్రములో ఉంటూ ఈ గురువు ఉన్నాడో అందువల్ల మాతృ సౌఖ్యము ఉన్నతమైనటువంటి విద్య ఈ ఈ జాతకునికి వచ్చే అవకాశం ఉంది. ఇక పంచమ స్థానము సంతాన స్థానము ధనుస్సు రాశి. ధనుస్సుకు స్వయంగా గురువే అధిపతి. ఇది పంచమ స్థానం కాబట్టి కోణస్థానము, పైగా ఇది ధనుస్సు రాశి కాబట్టి మూల త్రికోణం కూడా అవుతుంది గురువుకు. ఇక్కడ ఇటువంటి గొప్ప స్థితిలో గురువు ఉండడం వల్ల సంతాన యోగం చాలా బాగా ఉండి సంతానం ఎంతో అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పంచమ స్థితిలో ధనుస్సు రాశిలో కనుక గురువు ఉన్నట్టయితే మనం ఒక విషయాన్ని తప్పక జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రేక్షకులు, కేవలం గురుగ్రహం యొక్క స్థూలమైనటువంటి స్థితిని చూసుకొని మనము ఈ ఫలితాలను మనము విశ్లేషించుకుంటున్నాము. మిగిలిన గ్రహాల యొక్క ప్రభావము, మిగిలిన గ్రహాల యొక్క దృష్టులు, ఉచ్చ నీచ స్థితులు, అవి వీళ్ళతో కలిసి ఉండడము, ఇలా అనేక ఇతర కారణాలు కూడా మనం గ్రహించాలి. స్థూలంగా గురువు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ సంతాన స్థానమైనటువంటి ధనుస్సు రాశిలో మూల త్రికోణంలో కనుక గురువు ఉన్నట్టయితే యోగ్యమైనటువంటి సంతానాన్ని అటువంటి జాతకుడు పొందుతాడు. తర్వాత ఆరవ స్థానము శత్రు రోగ రుణస్థానం. ఈ శత్రు రోగ రుణస్థానము మకర రాశి అవుతుంది. సింహరాశిలో పుట్టినవాడికి, సింహలగ్నంలో పుట్టినవాడికి సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం. ఈ మకర రాశి శత్రు రోగ రుణస్థానం అవుతుంది. మకరం అది గురువుకు నీచస్థితి, నీచస్థితి పైగా అది శనిక్షేత్రము పాపక్షేత్రం. పాపక్షేత్రంలో నీచస్థితిలో గురువు ఉన్నాడు కాబట్టి శత్రు రోగ రుణములను తప్పక ఇస్తాడు. కాకపోతే తీవ్రమైనటువంటి శత్రు రోగ రుణములు ఉండే అవకాశం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము గురువు సౌమ్య గ్రహం, అందువలన ఏ స్థితిలో ఉన్నా కూడా ఏదైనా కాస్త మంచి చేస్తామేమో అని చూస్తాడు ఆయన. నీచ స్థితిలో ఉన్నా, శత్రుక్షేత్రంలో ఉన్నా, లేదా సమగ్రహ క్షేత్రంలో ఉన్నా, పాపక్షేత్రంలో ఉన్నా, తను ఎక్కడున్నా తన సహజ ధర్మాన్ని మరిచిపోడు. ఇక్కడ నీచలో ఉన్నాడు, పాపగ్రహ క్షేత్రంలో ఉన్నాడు, అయినప్పటికీ శత్రు రోగ రుణములను అతను అదుపు చేసి వీలైనంత వరకు ఈ జాతకుడు భరించగలిగే విధంగానే ఇస్తాడు, తప్ప భరించలేనటువంటి పరిస్థితిని కల్పించడు. తరువాత ఏడవ స్థానము కళత్ర స్థానము కుంభరాశి. కుంభరాశికి మరణాధిపతి శని. ఇది సమగ్రహము, అందువల్ల భార్యతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. పైగా ఇది కేంద్రస్థానం కూడా అవుతుంది. 1, 4, 7, 10 కేంద్రస్థానాలు. ఇది కేంద్రస్థానం అవుతుంది. కేంద్రస్థానంలో పాపక్షేత్రంలో శుభగ్రహమైనటువంటి గురువు ఉన్నాడు, అందువల్ల కళత్రస్థానాన్ని పూర్తిగా చెడగొట్టడు శుభలక్షణం వల్ల, కేంద్రస్థితి వల్ల. అలా అని గొప్పగా ఉండే అవకాశం ఉంటుందా అంటే ఉండే అవకాశం లేదు. ఎందువల్ల అంటే పాపక్షేత్రంలో ఉండడం వలన. ఇక 8వది ఆయుష్య స్థానము మీనరాశి. మీనరాశికి అధిపతి స్వయంగా తన తనకు స్వక్షేత్రం ఇది. అందువల్ల సంపూర్ణమైనటువంటి ఆయుష్ను ఇవ్వగలుగుతాడు ఈ గురువు ఆయుష్య స్థానంలో మీనరాశిలో ఉంటే. ఇక 9వ స్థానము భాగ్యస్థానము పితృస్థానం. ఇది మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఇది కోణస్థానం కూడా, 9వ స్థానం కాబట్టి కోణస్థానం కూడా. కోణము అధిపతి కుజుడు మిత్రగ్రహం. అందువల్ల తండ్రితో బాగా సంబంధాలు ఉండడము, పితృ సౌఖ్యాన్ని బాగా ఎక్కువగా పొందడము, తండ్రి యొక్క ఆస్తిపాస్తులను తను పొందడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఈ మేష రాశిలో కనుక గురువు ఉండి. ఆ మేషరాశి భాగ్యస్థానం అయితే. ఇక 10వ స్థానము రాజ్య ఉద్యోగ స్థానము వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు శత్రుగ్రహము, పైగా ఇది 10వ స్థానం కాబట్టి కేంద్రస్థానము, కేంద్రస్థానము గురువుకు.
అక్కడ చూస్తే అది శత్రు క్షేత్రము శుక్రుడితో. అయినప్పటికీ ఈ ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం లేకుండా వ్యాపారం లేకుండా ఉండదు. కాకపోతే శత్రుగ్రహం యొక్క రాశి యొక్క ప్రభావం వలన కాస్త ఉద్యోగంలో ఆటంకాలు ఉండడము, వ్యాపార అభివృద్ధిలో ఆటంకం ఉండడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ పదవ స్థానంలో రాజ్య స్థానంలో కనుక అది వృషభమయ్యి అక్కడ కనుక గురువు ఉన్నట్టయితే. ఇక పదకొండవ స్థానము లాభస్థానము మిథున రాశి. మిథునము స్వక్షేత్రము, అది పైగా లాభస్థానము, అందువలన తప్పకుండా వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించడము, లాభాలను పొందడము అవకాశము ఉంటుంది. ఇది పదకొండవ స్థానం లాభము, మిథునము. మిథున రాశికి అధిపతి బుధుడు. మనం ఆ విషయాన్ని మర్చిపోయాము. బుధుడు ఇక్కడ శత్రుగ్రహం. ఈ శత్రుగ్రహ క్షేత్రంలో గురువు ఉన్నాడు. అందువల్ల ఈ ఆదాయాలు, వ్యాపారము, అభివృద్ధి సాధారణ స్థాయిలో ఉంటుంది తప్ప ముందుగా నేను చెప్పినట్టుగా విపరీతమైన స్థితిలో ఉండే అవకాశము లేదు. ఇక పన్నెండవ స్థానము వ్యయస్థానము కర్కాటక రాశి. అది ఉచ్చస్థానము, మిత్రుడు క్షేత్రము, చంద్రుడు మిత్రుడు. అక్కడ వ్యయస్థానము, ఉచ్చస్థానము, మిత్రక్షేత్రము. మిత్రక్షేత్రం ఉచ్చక్షేత్రం అవ్వడం వల్ల ఇక్కడ జరిగేటువంటి వ్యయం అంతా కూడా ఉపయోగకరమైనటువంటి వ్యయం జరిగి, అంటే అధికంగా వ్యయం జరిగినా కూడా అటువంటి వ్యయం ఉపయోగకరమైనటువంటిది అయ్యి సమాజానికి మేలు చేసే విధంగా ఉండేటువంటి వ్యయం జరిగి ఈ జాతకునికి కీర్తి ప్రతిష్టలను తెచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనము సింహలగ్నములో పుట్టినటువంటి జాతకుడి మీద ద్వాదశ భావాల్లో ఒక్కొక్క భావంలో గురువు ఉన్నప్పుడు స్థూలంగా ఆయన ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, ఎక్కడ మంచి చేస్తాడు, ఎక్కడ ఇబ్బంది పెడతాడు అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఎక్కడైనా ఇబ్బంది పెట్టేటువంటి ఆ క్షేత్రంలో కనుక గురువు ఉన్నట్టయితే జాతకాన్ని మరింత లోతుగా పరిశీలించుకొని అతను కారణాలు ఏంటో తెలుసుకొని దానికి తగిన పరిష్కారాలు, ఇందాక నేను చెప్పినట్టుగా శివార్చన చేయటము, శనగలు దానం చేయటము, లేదా గోపూజ చేయటము, పచ్చని వస్త్రం దానం చేయటము, ఇలాంటివన్నీ చేసి తగిన విధంగా పరిష్కారం చేసుకొని మీ జీవితాలు సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.